Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. Me
ముత్యాల కన్నా బహు శ్రేష్టమైనది నాపై నీకున్న ప్రేమ లోకంలో ప్రేమ కన్నా లోక సౌఖ్యాల కన్నా బహు శ్రేష్టమైనది ఎనలేని ప్రేమకు ఏమి ఇవ్వగలను నీ వాత్సల్యము నీ పొందేదని ఎనలేని ప్రేమకు ఏమి ఇవ్వగలను నీ వాత్సల్యము నీ పొందేదని నీ సాక్షిగా నేనుందును నా జీవితం అర్పిందును నీ సాక్షిగా నేనుందును నా జీవితం అర్పిందును ఓహో ఓహో నీ ప్రేమ మాధుర్యం వివాహం ఆడాడండి, ఆమె ద్వారా ఒక సంతానం, ఆ సంతానంలో నుండి ఏసయ్య పుట్టాడండి. అంటే ఇప్పుడు ఏసయ్య జననం ఒక్కసారి వెనక చూస్తే యేసు తల్లుల జాబితాలో ఎవరున్నారు? రుతు కూడా ఉంది. ఈమెవరు? బెత్లహేమ వంశమా? యూదురాలా? ఏమా ఇజ్రాయేలీలరాలా? కాదు, ఈమె ఒక అన్యురాలు, ఒక మోయాబీరాలు. ఏసయ్యకు వ్యతిరేకంగా ఉన్న సమాజం, అలాంటి సమాజంలో పుట్టిన ఏసయ్య తల్లుల జాబితాలో ఆమె పేరు చేర్చబడిందంటే ఇంతకన్నా ధన్యత ఇంకేం కావాలి చెప్పండి? హల్లెలూయా! ఇంత ధన్యురాలు అమ్మటానికి కారణం ఏంటో చెప్పన. చివరి వరకు తన అత్తతో వెంబడిస్తూ ఉంది, అత్తను వెంబడిస్తూ ఉంది, నీతోనే ఉంటానంటూ చివరి వరకు తన పరిశుద్ధతను, తన భక్తిని కాపాడుకుంటూ ఉంది. ఏమంటే ఆమె సత్ప్రవర్తన గురించి బోయజ్ అంటాడు, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. అంటే రోజు రోజుకి నీ ప్రవర్తన రోజు రోజుకి పాడవుతుంది అనలేదు, రోజు రోజుకి నీ ప్రవర్తన ఇంకా బాగుంది, ఇంకా మంచిదాని అయిపోతున్నావు. శభాష్ అమ్మా, శభాష్, నువ్వు కోరుకున్నట్టు నీకు అయ్యొద్దమ్మా. చూడండి, ఆ మాట మీరు చూడాలంటే ఒక్కసారి మీకోసం నేను ఋతు గ్రంథానికి మిమ్మల్ని తీసుకువెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఋతు గ్రంథం తీయండి, 3వ 10వ వచనం నేను మీకోసం చదువుతున్నాను, చూడండి. అందుకు అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఎవరి చేత దీవెన పొందింది? యెహోవా చేత. కొద్ది వారినే కానీ గొప్ప వారినే కానీ యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన, అంటే చూడండి, అలా కొద్దోళ్ళే కానీ గొప్ప వాళ్ళే కానీ ఎవరు నేను వెంబడించలేదు, ఎవరెంట పడలేదు సొంగలు గార్చుకుంటూ, నువ్వు అలా ఉన్నందుకు నీ వెనుకటి సత్ప్రవర్తన కంటే, చూడండి చూడండి, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరెక్కువైంది. అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు నీ సత్ప్రవర్తన మరెక్కువైంది అంటూ ఏమంటాడో చూడండి. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవు. హల్లెలూయా! నువ్వెవరివి? యోగ్యురాలవు. ఎందుకంటే నీ ప్రవర్తన నంబర్ వన్ అమ్మా. అసలు నువ్వు నన్ను వెంబడించావమ్మా, చివరి వరకు వెంబడించావు, నన్ను విడిచిపెట్టలేదు. కాబట్టి నువ్వు కోరిందంతా, నువ్వు చెప్పిందంతా నీకు చేస్తా, నువ్వు యోగ్యురాలవమ్మా, నువ్వు యెహోవా చేత ఆశీర్వదించబడిన దానవ. ఈరోజు ఈ భాగ్యం మనం పొందాలంటే మనం ఏసయ్యని ఎలా వెంబడించాలి? చివరి వరకు. మధ్యలో కష్టాలు రావచ్చు, మధ్యలో నష్టాలు రావచ్చు, కొన్ని కొన్నిసార్లు అనుకున్న దానికన్నా బాగా జరగచ్చు, అనుకున్న దానికి వ్యతిరేకంగా జరగచ్చు. ఏది ఏమైనా, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా, మనం మాత్రం యేసుతో కూడా చివరి వరకు యేసుతో కూడా మనం ఉండాలి. అలా వెంబడించే వారికి ఇలాంటి ధన్యత ఇస్తాడండి. ఈమె అలా వెంబడించింది. ఎక్కడి వరకు అంటే శ్రమలలో ఆయన్ని విడిచిపెట్టలేదు, ఆఖరికి మరణం దగ్గర కూడా యేసును విడిచిపెట్టలేదండి. అదే ఆమెంత భాగ్యం పొందడానికి కారణం. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా! ఇంకో మనిషి గురించి చెప్పమన్నారు కదా, ఎలీషా గురించి. ఈ సందర్భంలో మీకు చెప్పకుండా ఉండలేను. ఆ ఎలీషా ఎవరు అంటే, ఎలీషా అంత భాగ్యం పొందాడంటే కారణం చెప్తున్నాను, వినండి. ఏలి అంటాడు, నేను ఇక వెళ్ళిపోయే దినం ఆసన్నమైంది, ఏలియా ఓ పని చేయి, దేవుడు నన్ను బెత్తలేం రమ్మంటున్నాడు, నేను బెత్తలేం వెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. లేదు ప్రభా, నీతో పాటు బెత్తలేం వస్తానయ్యా అన్నాడు. కాదయ్యా, నువ్వు వెళ్ళు, నేను చెప్తాను. కాదు కాదు ప్రభా, ప్లీజ్ అయ్యా, అయ్యా 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 గురుగారు, ఆ మాట అనొద్దు, నేను నీతో పాటు వస్తాను. సరే, అక్కడి వరకు వెళ్ళాడండి. చూడండి, ఆ మాట ఒక్కసారి మీరు చదవాలంటే రాజులు 2వ గ్రంథానికి ఒకసారి వెళదామండి. 2వ వచనం అంటాడు, నన్ను బేతేలుకు దేవుడు రమ్మంటున్నాడు. అంటే
లేదయ్యా నేను నీతో పాటు బేతేలుకు వస్తానయ్యా అన్నాడు. సరే, అక్కడ నుండి కొంచెం బేతేలుకి వెళ్ళిన తర్వాత ఎలాగైనా వదిలించుకోవాలి, ఈయన వదిలించుకొని దేవుడు రమ్మంటున్నాడు పరలోకానికి వెళ్ళిపోవాలి, అది ఏలియా గారి ఆలోచన. ఇప్పుడు చూడండి, అక్కడ నుండి వెళ్ళిన తర్వాత అయ్యా నన్ను ఎరుకోకి రమ్మంటున్నాడు అయ్యా, నువ్వు వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో. ఎందుకు? దానికి ఆయన అన్నమాట ఏం చెప్పనా, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి నీతో వస్తా, నిన్ను విడిచి వెళ్ళిపోమన్న మాట తప్ప ఇంకేదైనా చెప్పు నేను వింటా, కానీ నిన్ను విడిచిపెట్టేయమనే మాట మాత్రం నాతో అనొద్దు, నేను నీతో పాటు ఉంటాను, చివరి వరకు ఉంటాను. ఎరుకో వరకు వచ్చాడు. సరే, ఎరుకోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి అంటాడు యోర్దానికి వెళ్ళాలన్నాడు, అక్కడికే వస్తానన్నాడు. బేతేలుకు వెళ్తానన్నాడు, అక్కడికే వస్తానన్నాడు. ఆఖరికి ఇక సుడిగాలి వచ్చి తను తీసుకుని వెళ్ళిపోతున్న సమయంలో అంటాడు, నేను నీకు ఏం చేయాలనుకుంటున్నావయ్యా, ఇంత శ్రద్ధగా నన్ను శంపిస్తున్నావు నువ్వు, అసలు నన్ను ఇన్ని వచ్చినా సరే ఎక్కడ చివరి వరకు నన్ను వదిలిపెట్టకుండా వెంబడిస్తున్నావు, నేను నీకు ఏం చేయాలనుకుంటున్నావు. దానికి ఆయన ఏమడిగాడు చెప్పండి, వెండి బంగారం అడిగాడా, ఆస్తిపాస్తులు అడిగాడా, ఏమడిగాడు? నీకున్న ఆత్మకు రెండు పాళ్ళ ఆత్మను నాకు దయచేయండి అయ్యా. చెప్పలు కొట్టండి ఒకసారి, హల్లెలూయా హల్లెలూయా. ఏం కావాలి? ఇప్పుడు నీకు ఏ సత్తా ఉందో దానికి రెండంతలు కావాలన్నాడు. అసలు అది ఇవ్వగలిగిందేనా? ఆయనకున్నదే దేవుడి దగ్గర నుండి వచ్చింది. ఇప్పుడు ఈయనకున్న సత్తాకి రెండంతలు కావాలంటే ఈయన చేతుల్లో ఉంది, అది ఆయన ఇవ్వాలి. అది నా వల్ల కాదయ్యా, నాకు అదే కావాలి, ఇంకేమక్కర్లేదు నాకు అన్నాడు. సరే చూద్దాంలే అని చెప్పి ఈయన అలా ఆకాశానికి ఎత్తబడుతున్న సమయంలో ఆ దుప్పటి వచ్చి ఈయన మీద పడిందండి. ఆయన ఏ దుప్పటి, గొంగలు అంటారే లేకపోతే షాల్ అంటారు, అది వచ్చి ఈయన మీద పడిందండి. అప్పుడు ఆయన ఏమో 7 అద్భుతాలు చేస్తే గురువు గారికి మించినట్లుగా 14 అద్భుతాలు ఎలీషా గారు చేశారండి. అంటే ఆయనకు మించిపోయిన 2 అద్భుతాలు ఎలీషా గారి ద్వారా దేవుని చేయించుకున్నాడు. ఎందుకంటే శిష్యుని ద్వారా అన్ని చేయించుకున్నాడు దేవుడు అంటే ఏలియా కంటే, ఏలియానే గ్రేట్ అంటే ఏలియా కన్నా గ్రేట్ అనిపించుకున్నాడు. ఇంకో మాట, ఏలియా శవాన్ని టచ్ చేసి ఎవడు బతికింది లేదు, ఎందుకంటే ఏలియా చచ్చిపోలేదు. కానీ ఎలీషా అస్తపంజరాన్ని అలా టచ్ చేస్తే చచ్చినోళ్ళు వేసి కూర్చున్నాడండి. ఎంత గొప్ప భాగ్యం అండి బాబు, ఎంత గొప్ప భాగ్యం అంటే చచ్చిపోయిన తర్వాత కూడా అద్భుతాలు జరుగుతున్నాయి, ఇది ఆశ్చర్యమా కాదా చెప్పండి. ఎంత అద్భుతంగా దేవుడు అతన్ని ఎందుకు నిలబెట్టుకున్నాడంటే గురువుతో చివరి వరకు చెప్పాలి, గురువుతో చివరి వరకు. ఈరోజు మన గురువు అయిన యేసయ్యతో మనం ఎక్కడి వరకు వెంబడించాలి? శ్రమలైనా బాధలైనా హింసలైనా చివరి వరకు నిన్ను విడిచిపెట్టనయ్యా అని మీరు అంటే ఖచ్చితంగా ఎలీషా పొందినట్లుగా భాగ్యం, రూతు పొందినట్లుగా అలాంటి భాగ్యం మనందరం పొందుతాం. ఆమెన్ చెప్పండి. ఇక 3వ మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఈమె మాత్రమే ఆ ప్రత్యక్షత భాగ్యం పొందటానికి 3వ కారణం ఏంటి? 3వ కారణం జాగ్రత్తగా వినండి, మీరంతా బాగా క్యాచ్ చేయాలి. యోహాను శుభవార్త ఒక్కసారి 20వ అధ్యాయం చూద్దాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయం తీయండి. ఆదివారం అండి ఆయన లెగుస్తానన్న రోజు. ఆదివారం అంటే ఎన్నింటికి అనుకుంటాం మనం? ఆదివారం 6 ఆదివారం అనుకుంటాం. ఈమె ఏం చేసింది చెప్పనా? ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు, చీకటి ఎప్పుడు ఉంటుంది? 4 లేకపోతే 3 ఇంకా చీకటిగా ఉంటుంది. ఆ చీకటిగా ఉన్నప్పుడు ఆమె లేచి మగ్ధలేని మరియు పెందల కడనే సమాధి యొద్దకు వచ్చి, ఏమన్నా చూడండి ఈమె ఎప్పుడు వచ్చింది? ఆదివారం చీకటిగా అంటే తెల్లారకముందే ఈమె లేచిపోయింది. ఎక్కడికి వచ్చేసింది? తెల్లారకముందే సమాధి దగ్గరకు వచ్చేసింది. ఈమె సమాధి దగ్గరకు వచ్చేసేటప్పటికీ ఈమె ఏమనుకుందంటే నేనే ఫస్ట్ చూడాలనే ఆశతో వచ్చింది. అయితే అప్పటికే ఆయన లేచిపోయాడు. ఆయన లేచాడని అనుకోట్లా, సమాధి రాయి దొర్లించబట్టం చూచింది. ఆ సమాధి లోపల ఎవరు లేరు. అక్కడ నుండి ఆమె ఏం చేసిందంటే పరుగు పరుగున ఒక్కటే కదా, భయం భయంగా మళ్ళీ వచ్చేసింది. ఏమంటే సమాధుల దగ్గరకు ఒక స్త్రీ వెళ్ళగలదా ఒంటరిగా? అది చీకటి, ఇంకా తెల్లారక మునిపే చీకటి సమయంలో ఒక స్త్రీ వెళ్ళగలదా? అది సాధ్యమైనా? వెళ్ళలేని పని అది. కానీ మేము బయలుదేరి వెళ్ళిందండి సమాధి దగ్గరికి. సమాధి దగ్గర పరిస్థితి చూసేట భయం వేసింది. మళ్ళీ పరుగు పరుగున మళ్ళీ వచ్చేసిందండి. అరే పేతురులే, అరే ఆంధ్రేలే అంటూ వాళ్ళని లేపిందండి శిష్యుల్ని. ఇప్పుడు శిష్యుల్ని లేపి వాళ్ళతో చెప్పింది, నేను సమాధి దగ్గరికి వెళ్ళాను, సమాధి రాయి పొర్లించబడింది, ఏసై సమాధిలో లేడు, ఏం జరిగిందో తెలియదు, రెండ్రా రెండ్రా అన్నలారా వెళ్దాం, మనం వెళ్దాం అంటూ వీళ్ళని లేపిందండి, తీసుకొని బయలుదేరిందండి. ఇప్పుడు పేతురు యోహాను వీళ్ళిద్దరు బయలుదేరారు, పరిగెడుతున్నారు పరిగెత్తుకుంటూ అందరూ వచ్చారండి. అక్కడికి వచ్చారండి. ముందు యోహాన్ చూశాడు, భయం వేసింది, ఆగాడు. పేతురు లోనకి వెళ్ళాడు, చూశాడు, ఏసై కనపడలేదు. కానీ ఏసైకు చుట్టిన ఆ రుమాలు చుట్టబడు పక్కన పడుంది, ఆయనకు చుట్టిన ఆ ప్రేత వస్త్రాలను పక్కన పడేసి ఉన్నాయి. అలాగే చూశాడు ఏసై శవం మాత్రం అక్కడ లేదు, ఆయనకు చుట్టిన ప్రేత వస్త్రాలు మాత్రం అక్కడ ఉన్నాయి, కానీ ఆయన శవం లేదు. చూశారు, ఆశ్చర్యం వేసింది. అరే అనుకున్నారు వీళ్ళిద్దరూ లేచుంటారా ఏమో,
ఏదో మనకు కనబడలేదు కదా, లేరు కదా, వెళ్దాం పదండ్రా అని వీళ్ళిద్దరూ మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయారండి. ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, కానీ ఆయన చూడాలని ముందే వచ్చేసిందా, మళ్ళీ వెళ్ళి వాళ్ళని తెచ్చిందా, వాళ్ళు ఉన్నారా వాళ్ళు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఈమె మాత్రం అక్కడే ఉంది. చూడండి ఆ మాట కాస్త కిందకి మనం వెళితే 10వ వచనంలో, అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయేది. 11వ వచనం, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచూ ఉండెను. ఆమె ఏం చేస్తుందండి సమాధి బయటే నిలబడి, ఆమె ఇంకక్కడే నిలబడింది, ఆమె అక్కడే నిలబడి ఏడుస్తుంది. వచ్చారు వెళ్ళిపోయారు, ఆమె అక్కడే నిలబడింది, ఇంకా నిలబడే ఉంది, ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉండు, ఏడుస్తూ ఏడుస్తూ ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా, ఆమె ఏడుస్తూ ఏడుస్తూ సమాధిలోకి అలా వంగి చూచినప్పుడు ఏం కనబడిందంట, తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడు కాళ్ళ వైపున ఒకడు కూర్చుండి ఉండుట కనబడేను. శిష్యులకు కనబడిందా ఆ అదృష్టం? పేతృకి వ్యవహాన్ని కనబడలేదు అదృష్టం, కానీ ఎవరికి కనబడింది? ఈమెకే కనబడింది. చూడండి ఇద్దరు దూతలు ఎవరికి కనబడ్డారు? పేతృకి వ్యవహానికే, ఇది ఈమెకే కనబడ్డారు. కానీ పేతురు వ్యవహాన్లకి వాళ్ళకి ఎందుకు కనపడలేదు, ఈమెకే ఎందుకు కనబడ్డారు చెప్పండి? వాళ్ళు నిలిచి ఉండే భక్తి వానికి ఇటు పరుగు అటు పరుగు ఇటు పరుగు అటు పరుగు నిలిచి ఉండే భక్తి ఈమెకే ఉంది, అందుకే ఈమెకే కనబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమె నిలిచి ఉంది, ఆమె ఇంకా వెయిటింగ్లో ఉంది. అనేక సార్లు మీ జీవితంలో మీరు అనుకున్నది జరగలేదని కంగారు పడిపోతూ ఉంటారు. వెయిట్ అండ్ సీ, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. పారిపోయేవాడికి చేయడు దేవుడు గొప్ప కార్యాలు. అటుకు పరుగు నిలబడండి, కాస్త నిలబడండి. ఆయన గొప్ప దేవుడు, అద్భుతాలు చేస్తాడు. ఏదో తొందర ఎందుకు, ఆ తొందర ఎందుకు, కొంచెం వెయిట్ అండ్ సీ. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్, చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. పరిగెత్తొద్దు, హల్లెలూయా. వెయిట్ అండ్ సీ. ఇప్పుడు చూడండి వాళ్ళు వచ్చారు, ఎందుకు వచ్చారు వాళ్ళు చూద్దామని వచ్చారు. కనబడ్డారా? కనబడలేదు, వెళ్ళిపోయారు. కానీ ఇవి మాత్రం ముందు వచ్చిందామే, తర్వాత రెండోసారి వచ్చిందామే, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇవి మాత్రం అక్కడే నిలబడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆమెకి ఎంత భాగ్యం కనబడుతుందంటే, అక్కడ యేసు దేహం ఉంచబడిన ఆ కాళ్ళ వైపు ఒక దూత, తల వైపు మరొక దూత తెల్లని వస్త్రాలు వేసుకొని ఆ దూతలిద్దరూ కనబడటం అంటే మహాభాగ్యమా కాదా చెప్పండి? హల్లెలూయా. ఆ భాగ్యమే కాదు, ఇప్పుడు ఆ దూతలు ఏమంటున్నారు 13వ వచనం చూడండి, వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడుగుగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచురో నాకు తెలియజే చెప్పుమని. అప్పుడు ఆమె అంటుందండి, ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇప్పుడు అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా. ఎవరు అడుగుతున్నారు? దూతలు అడుగుతున్నారు. ఇద్దరు దూతలు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఎవరిని వెతుకుతున్నావమ్మా. దూతలు ఇద్దరు కనబట్టమే, ఆ ప్రత్యక్షతే భాగ్యం అంటే ప్రత్యక్షమైన దూతలు తనతో మాట్లాడుతున్నారు. చూడండి చూడండి. ఆ తర్వాత ఇంకేమీ చూడండి చూడండి, ఆమె కూడా ఆ దూతలతో మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి, ఆమె అలా ఏడుస్తూ ఉండగా ఆమె వెనకాల ఎవరున్నారు? ఆమె నిలిచి ఉన్న చోటే. 14వ వచనం, ఆమె ఈ మాటలు చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. కానీ చూడండి ఆమె అక్కడ నిలబడింది, ఆమె ముందు ఎవరున్నారు? ముందు ఇద్దరు దూతలు ఉన్నారు. ఆమె వెనక ఎవరున్నారు? ఏ రక్షణ కొరకు వెతుకుతుందో ఆ రక్షకుడు తన వెనకాల ఉన్నాడు. అంటే తన ముందు దేవదూతలు, తన వెనక దేవుడు. ముందు వెనక కూడా దేవుడు, దేవదూతలు తన ముందు వెనకాల ఉండి ఆమెతో మాట్లాడుతున్నారు, ఆమెను ధైర్యపరుస్తున్నారు, ఆమెను ఆదరిస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నాం? ఏసఐ డైలాగ్ కూడా అదే చూడండి, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా. చూడండి మాట మనం పరిశీలిస్తే, ముందు దేవదూతలు ఆమెను ఆదరిస్తున్నారు, ఆమెను బలపరుస్తున్నారు, మాట్లాడుతున్నారు. వెనక దేవుడు ఆయన ఆదరిస్తున్నాడు, ఆమెను బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఈ ఎదర వెనకాల కూడా ఆమెను ఆవరించిన ఆ దేవదూతలు దేవుడు. ఈ భాగ్యం శిష్యులు ఎవరికీ లేదు, ఆమెకు మాత్రమే ఎందుకు దక్కిందంటే, నిలిచి ఉండే భక్తి ఆమె, వెయిటింగ్ చేసే భక్తి ఆమె చేస్తుంది. అదే ఆమె అంత భాగ్యం పొందడానికి కారణమైంది. కొట్టండి చప్పట్లో ఒకసారి, హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి మనం పరిశీలిస్తే ఎంత ఆదరణ అండి. ఎవరండి ఆదరణ ఇచ్చేదంటే, దేవదూతలు దేవుడు అండి. మీకు కావాల్సిన మనుషుల ఆదరణ ఏంటమ్మా? మనకేంటంటే అమ్మ ఏంటి సన్నబడ్డావు ఏంటి, అదేంటంటే మనం ఏంటంటే పలకరింపులో కొంచెం వాళ్ళ సింపతి పొందడానికి అన్నమాట. అలా సింపతి పొందటానికి ఒక్కసారి మనం ఆలోచిస్తే, మనుషుల సింపతి కావాలి మనందరికీ,
కానీ ఆమెకు కావాల్సింది భగవంతుని సింపతి. భగవంతుడు తన్ను ఆదరిస్తున్నాడండి, సాక్షాత్తు దేవదూతలు ఆమెను ఆదరిస్తున్నారండి. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అబ్బా, నీ ఏడ్పును ఆనందంగా మార్చగలిగిన వాడు నిన్ను అడుగుతున్నాడు ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని. నీ బాధను నివారణ చేయగలిగిన వాడు అడుగుతున్నాడు ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని. నీ బాధ ఏంటమ్మా, ఏం వెతుకుతున్నావమ్మా, నువ్వేం వెతుకుతున్నావో అది నీకు అందేటట్టుగా చేయగలిగిన వాడు నిన్ను అడుగుతున్నాడు ఏం వెతుకుతున్నావమ్మా అని. హల్లెలూయా. ఏం వెతుకుతున్నారు? ఈ లోకంలో మనుషులు చెప్పుకుంటే ఏ ఉపయోగం ఉండదు. అయితే యేసయ్యను వెతికిన ఆమెకు నిజంగా యేసయ్య ప్రత్యక్షత ఆమెకు దొరికింది, దేవదూతల ప్రత్యక్షత ఆమెకు దొరికింది. కారణం, ఆమె భక్తిలో వెయిట్ చేసే భక్తి ఉంది. వెయిట్ చేసే భక్తి ఏంటంట, దేవుని కోసం, దేవుని కార్యాల కోసం. 40వ కీర్తనలో మొదటి వచ్చిన దావీదు అంటాడు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నాను, ఆయన చెవియొగ్గి నా మొర్ర. అంటే దేవుడు చెవియొగ్గి మొర్ర ఆలకించడానికి గల కారణం ఈయన తొందరపడ్డాడా? సహనం, సహనం. సహనం ఎప్పుడు కావాలి? ఆన్సర్ రానప్పుడు సహనంతో పని ఉంది. ఆన్సర్ వచ్చేస్తే ఇంక సహనంతో పనే ఉందండి. ప్రార్థనలకు వెంటనే జవాబు వచ్చింది అనుకోండి సహనంతో పని లేదు. ప్రార్థన చేశాను పొందాను, ప్రార్థన చేశాను పొందాను. నువ్వు ఒక్కోసారి చేస్తావు పొందవు, అప్పుడు సహనంతో చేస్తానే ఉండవు, పొందుతావు గ్యారంటీ. ఆ పొందినప్పుడు తట్టుకోలేవా ఆనందం, తట్టుకోలేవా సంతోషం. హల్లెలూయా. ఈమె సంతోషం కట్టలు దిగిందండి. హల్లెలూయా. దేవదూతలు ముందు ఆదరిస్తున్నారు, దేవుడే వెనక ఆదరిస్తున్నాడు. ఇప్పుడు ఆ దేవుడు తనను బలపరిచాడు. హల్లెలూయా. ఎంత అదృష్టం అండి, ఎంత అదృష్టం. ఈరోజు ఈ మహాభాగ్యం ఆయన ఆమెకి ఇచ్చిన దేవుడు ఈ మధ్యాహ్న వేళ ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఇవ్వబోతున్నాడు. ఆయన మనందరినీ భాగ్యవంతులుగా చేయబోతున్నాడు. అలాంటి భాగ్యవంతునిగా చేసే సన్నిధిలో మూడే మూడు పనులు ఆమె చేసింది, అందుకే ఆమె అంత భాగ్యవంతురాలైంది. మొదట ఆమె జీవితంలో ఆస్తి కంటే సంపాదన కంటే యేసయ్య, యేసయ్య పరిచర్య తనకు మిన్న, ముఖ్యం. దానికోసం అవసరమైతే తన ఆస్తిని కూడా దేవుని కోసం ఖర్చు పెట్టేసే త్యాగశీలి. అందుకే దేవుడికి ఆమె నచ్చింది, ఆమెకే మొదటి ప్రత్యక్షం ఇచ్చాడు. రెండవది, ఆమెకు ఆ ప్రత్యక్షత ఇవ్వడానికి రెండవ కారణం ఏంటంటే, ఎన్ని కష్టాన్ని మరణమైనా రాని, ఎలాంటి శ్రమ అయినా రాని, ఏమైనా రాని, ఆయనను నేను విడిచిపెట్టను అనే భక్తి చేసింది ఆమె. ఆయన సిలువ వరకు వెంబడించిన ఆమె, ఆ సమాధి వరకు కూడా వెంబడించింది ఆమె. కానీ మిగతా వాళ్ళంతా స్వస్థతలు అంటే వేల మంది ఉండేవాళ్ళు, అద్భుతాలు అంటే వేల మంది ఉండేవాళ్ళు, కానీ శ్రమలు అంటే మాత్రం నెంబర్స్ తగ్గిపోయారు. సిలువ దగ్గర ముగ్గురు నలుగురు ఉన్నారు, ఆ ముగ్గురు నలుగురు ఏముంది? సమాధి దగ్గర ముగ్గురే ఉన్నారు, ఆ ముగ్గురులో ఏముంది? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక లాస్ట్కి ఆయనను చూచే వరకు, తను ఏమైతే చూడాలని వచ్చిందో అది చూచే వరకు ఆ స్థలం వదిలిపెట్టలేదు ఆమె. అంతే అంటే తను అడిగింది పొందుకునే వరకు. నాలుగో చెప్పాలని ఉంది కానీ జస్ట్ ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. యోహాను శుభవార్త 20వ అధ్యాయం ఒక్కసారి చూడండి, 15వ వచనం. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగుగా ఆమె, ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదును అని చెప్పాను. ఒక మాట జాగ్రత్త వినండి, ఇప్పుడు కనపడేవాడు మంచి హైటు, మంచి పర్సనాలిటీ, ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయాడంటే ఓకే. ఇప్పుడు ఏమేమంటుంది, నువ్వు ఒకవేళ ఎత్తుకొని వెళ్ళిపోతే చెప్పయ్యా ఎక్కడుంచావో, నేను ఆయనను నిజంగా ఎత్తుకెళ్ళగలదా? ఇప్పుడు ఎత్తుకెళ్తానన్న ఆమె స్త్రీ ఎంత బలం ఉంటుంది? ఒక శవాన్ని ఒక్కటి ఎత్తుకెళ్ళిపోగలదా? సజీవంగా ఉన్న మనిషి కన్నా శవంగా అయిపోయిన మనిషికి బరువు ఎక్కువ. ఆ బరువైన మనిషిని ఎత్తుకెళ్ళిపోతానంటుంది, ఎందుకంటే శవాన్ని ఏం చేసుకుంటుంది? ఒకసారి ఆలోచించండి, అందరికీ స్వస్థపరిచే యేసయ్య కావాలి. ఆయన స్వస్థపరుస్తున్నాడంటే ఇంట్లో ఊపిరాడనివ్వలేదు, ఆయన్ని సముద్ర తీరాన్ని ఉంటే అక్కడ ఊపిరాడనివ్వలేదు, కొండ మీద ఉన్నాడంటే ఊపిరాడనివ్వలేదు, ఆయన ఎక్కడున్నారంటే అక్కడ ఊపిరాడనివ్వకుండా వేల కొలదిగా జనం వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ ఎవరు కావాలి? స్వస్థపరిచే యేసయ్య కావాలి. కానీ ఇప్పుడు చచ్చిపోయి శవమైన యేసయ్య ఏం చేయగలడు? ఏం చేయలేకపోయినా నాకు ఆయన కావాలి, నాకు ఆయన కావాలి, ఆయన కావాలి. ఆయన ఏం చేయకపోయినా ఆయన కావాలి. ఆయన ఏదో చేస్తాడు కాబట్టి జనానికి కావాలి, ఏం చేయకపోయినా నాకు ఆయన కావాలి. మంచితనం కదండి, మంచి మనస్తత్వం కదా. ఆయన ఏదో చేస్తాడంటే కావాలి, ఏం చేయడంటే ఆయన వద్దు మనకి, ఎందుకని ఆయన ఎందుకు మనకి?
కానీ శవం అయిపోయి ఏం చేయలేని అవసరమైతే తనే మోయగలిగిన పరిస్థితిలో ఉన్న ఆ నిస్సహాయ స్థితిలో ఆయన నాకు కావాలంటుందో చూడండి. అదండి ఆమె నచ్చేసింది యేసయ్యకి. ఆమె నచ్చేయటానికి నాలుగో కారణం అండి. చప్పలు కొట్టి మరోసారి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను నచ్చాలంటే కేవలం మంచి ప్రార్థన చేస్తే నచ్చేస్తామా? ఉపవాసాలు ఉంటే నచ్చేస్తామా? మంచి మంచి కానుకలు ఇస్తే నచ్చేస్తామా? లేకపోతే మంచి డ్రెస్ వేస్తే డ్రెస్ కోడ్ పాటిస్తే నచ్చేస్తామా? ఇవన్నీ కాదు. నాలుగు లక్షణాలు చెప్పాను, అవి ఆయనకు నచ్చినాయి. అందుకే ఆమెను అంత ధన్యురాలు చేశాడు. ఈరోజు మిమ్మల్ని అందరిని కూడా ధన్యులుగా చేయాలనుకుంటున్నాడు. ఆయనకు నచ్చే భక్తి చేద్దాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.